నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇక అప్డేట్స్ చూద్దాం. అందరూ ఊహించినట్లు జరిగిపోయింది. భారత్లోకి ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా భారత్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. 2021 డిసెంబర్ ఈవేళ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కర్ణాటకలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని అధికారికంగా ప్రకటించింది. నలభై ఆరు 66 ఏళ్లు ఉన్న వ్యక్తులకు ఈ వేరియంట్ సోకిందని, ఇటీవలే విదేశాల నుంచి వీరు బెంగళూరుకు వచ్చారని, ప్రైమరీ కాంటాక్ట్స్ క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు 29 దేశాల్లో 373 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు నిర్ధారించింది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది. డెల్టా కన్నా వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తుందని తెలిపింది. ఒమిక్రాన్ భయాలతో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వేరియంట్తో భారత్తో సహా ప్రపంచ దేశాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. కేరళ, మహారాష్ట్రలో 55% కరోనా కేసులు ఉన్నాయని, ప్రజల నిర్లక్ష్యంతోనే కేసులు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. 18 జిల్లాల్లో 5 నుంచి 10% కరోనా పాజిటివ్. కేరళ, మహారాష్ట్రలో 10,000 పైగా కరోనా కేసులు ఉన్నాయని వెల్లడించింది. ప్రజలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దని హెచ్చరికలు జారీ చేసింది. రెండో డోస్ వ్యాక్సినేషన్ 11.7% పెరిగిందని అంచనా వేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. 92 దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 84 దేశాల్లో వారానికి 5% కన్నా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి కఠిన కోవిడ్ నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి మాస్క్ తప్పనిసరి చేసింది. ఎవరైనా మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే 1,000 రూపాయల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి సహకరించాలని కోరింది. ఈ వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ డిహెచ్ శ్రీనివాస్. భారత్లో ఒమిక్రాన్ వేరియంట్ ఏ క్షణంలోనైనా భయపడొచ్చని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు. మాస్క్ పెట్టుకోకపోవడం, వ్యాక్సిన్ వేసుకోకపోవడం వంటి నిర్లక్ష్యాల వల్ల థర్డ్ వేవ్ గురించిన అసత్య ప్రచారాలను నిజం చేసిన వాళ్లమవుతామని పేర్కొన్నారు. వైరస్ పూర్తిగా కనుమరుగు కాలేదని డిహెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇది ఇంకా మనతోనే ఉందని తెలిపారు. మనం పెట్టుకునే మాస్క్ వ్యాక్సిన్ కంటే పవర్ఫుల్ అని తెలిపారు. వ్యక్తిగత సామాజిక బాధ్యతగా మాస్క్ ధరించాలని కోరారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఇప్పుడు ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది, భారత్లో కూడా కేసులు నమోదయ్యాయని అధికారికంగా వెల్లడించింది. డీటెయిల్స్ అండి. జ్యోతి, ఇప్పుడు అంటే గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ ఏదైతే వైరస్ ఉందో, దీనికి సంబంధించి ఏదైతే కరోనా వైరస్ తీవ్రత స్థాయిలో మండిపడ్డప్పటికీ 2 సంవత్సరాల నుంచి వెళ్ళి దేశాలను గడగడలాడించిన వైరస్ లాంటి మహమ్మారి పీడిత, అంటే జనం కూడా చాలా అలవిల్లేలా కొట్టుకుండు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా, అంటే దగ్గరి వాళ్ళను కూడా కానరాని లోకాలకు పోయినా కానీ చూసి చూడనట్టు కడచారు చూపు కూడా నోచుకొని మనుషులు, అంటే ఇప్పటికీ ఇదే వైరస్ మరో ఉగ్ర రూపం దాల్చిందని
చెప్పొచ్చు. మొత్తం మీద అది భారతదేశానికి కూడా ఆల్రెడీ 2 కేసులు కూడా నమోదయ్యాయి. అదే బెంగళూరులో 2 కేసులు కూడా వచ్చాయి. 46 సంవత్సరాలు 66 సంవత్సరాలు ఇద్దరికి సోకి వాళ్ళు అక్కడ హాస్పిటల్లో కూడా చేరడం జరిగింది. ఏదైతే కరోనా సోకిన వ్యక్తికి ఇది ఒమిక్రాన్ అనే ఏదైతే ఒమిక్రాన్ అనే వైరస్ ఎట్లా నిర్ధారణ అవుతుందంటే అది కరోనా ఉన్న పేషెంట్కు 2 వారాల తర్వాతనే అది బయటికి వస్తుంది అన్నది తెలుస్తుంది. అంటే కరోనా సోకిన పేషెంట్కు 2 వారాలు గడిచిన తర్వాత టెస్టులు మాత్రమే బయటకు వస్తున్నా తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి వివిధ రాష్ట్రాలు అల్లకల్లోలంగా బ్యాక్ అంటే వెనుకకు 10 సంవత్సరాల వెనుకకు వెళ్ళిన సంగతులు మనం చూసాము. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇటు అన్ని డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇది ఆర్టీసీలు కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మొత్తం మీద ఈ యొక్క వైరస్లో ప్రభావితం కాకుండా ఏదైతే మా జాగ్రత్తగా ప్రాణాన్ని కాపాడుకోవాలని ఇటు మొత్తం మీద కరోనా నుంచి వెళ్ళి తట్టుకొని కొంతమంది బయటకు వచ్చినా కానీ కరోనాతో కొంతమంది మృతి చెందినా కానీ బాధ తీరని లోటుగానే మిగిలినప్పటికీ ఇది కొత్త వైరెంట్. అంటే మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ వస్తున్న సమయంలో శీతాకాల సమయంలో బాగా అంటే విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తం మీద ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి ఒమిక్రాన్ అనే మరో వేరియంట్తో ముందుకు వస్తుంది. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య అధికారులు తెలియపరిచారు. ఇప్పటికే వైద్య డైరెక్టర్ అయితే శ్రీనివాస్ కూడా తెలియపరిచారు. అంటే ఉదయం ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలి, భౌతిక దూరం కూడా వాడాలి, ప్రతి ఒక్కరు కూడా 2 డోసులు తప్పనిసరి వేసుకోవాలి. మొత్తం మీద ఇదంతా యువకులతో పాటు వృద్ధులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ప్రతి ఒక్కరు కూడా 2 డోసులు తప్పనిసరిగా వేసుకోవాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ తను బాధలో ఉండి ఒకవేళ వేసుకోకుండా ఇమీడియట్లీ వేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ప్రత్యక్షంగా ధరించాలని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ముందు కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఏదైతే మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్న వ్యక్తులకు మాత్రం 1000 రూపాయల జరిమానా కూడా విధిస్తామని చెప్పడం జరిగింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి చెప్పినప్పటికీ మాత్రం ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని ప్రతి డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నది. మొత్తం ఎయిర్పోర్ట్ లో చర్యలు ఎలా ఉండాల్సి ఉంటుంది, దీని మీద ఇంకా ప్రభుత్వం ఆంక్షలు ఇంకా మరింత కఠినం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? జ్యోతి, మొత్తం మీద ఇప్పటికి విదేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ప్యాసింజర్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకువచ్చుకోవాలి. 2 డోసులు వేసుకున్న తర్వాత నెగిటివ్ సర్టిఫికెట్ నిర్ధారించుకొని మొత్తం మీద వారు ఆ సర్టిఫికెట్ చూపెడితేనే వారిని అనుమతించేలాగా ఉంది. మొత్తం మీద ఏదైతే ఆ ఇతర దేశాల నుంచి వచ్చేది వారు అక్కడ నుండి వెళ్ళి ప్రయాణించేటప్పుడు వాళ్ళు తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కూడా ఇదే క్రమం లోపల కూడా ఇక్కడ టెస్టులు ఉంటాయని చెప్తున్నారు. ఇదైతే ఇతర దేశాల నుంచి ప్రతి ఒక్కటి ఇప్పటికీ వైరస్ సోకినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ఈ కరోనా మహమ్మారి ఇండియాలో వ్యాప్తి చెందినప్పటి నుండి ఇండియా నుంచి వెళ్ళి తెలంగాణ ఇతర రాష్ట్రాలకు కూడా రావడం జరిగింది. ఏదైతే భారతదేశం నుంచి ఇతర దేశాల నుంచి వెళ్ళి భారతదేశంకు వచ్చే వ్యక్తుల ద్వారా మాత్రమే ఇది సంక్రమించిందని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పటికి కూడా ఒమిక్రాన్ అనేది కూడా ఏదైతే 2 ఇద్దరికి సోకిందో అది కూడా బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తులకు సోకింది. 6 ఇద్దరితో పాటు వచ్చిన వ్యక్తులు ఎవరో అనేది కూడా గవర్నమెంట్ ఆరాధించి వారికి కూడా చికిత్సను అందిస్తామని చెప్తున్నారు. వారిని కూడా టెస్టులకు పంపించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇలాంటి వైరస్లు వ్యాప్తి చెందితే మాత్రం ఏదైనా ఒక్కరి ద్వారా వచ్చినా కానీ రాకముందే కస్టడీ చేయాలి, కానీ వచ్చిన తర్వాత మాత్రం కట్టడి చేయలేదు అని చెప్తుంది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి లాగానే ఇది కొత్త వేరియంట్, అంటే థర్డ్ వేవ్ లోపల ఈ కొత్త వేరియంట్గా సోకింది. ఈ కొత్త వేరియంట్కు ఇంకా చికిత్స ఎలాంటిది అనేది మాత్రం ఇంకా ప్రభుత్వం నిర్ణయించలేదు, డాక్టర్లు కూడా నిర్ణయించలేదు. ఇది ఎలా సోకుతుంది, అసలు వచ్చేది ఎట్లా, అంటే దీనికి సంబంధించి పొడి దగ్గు, తలనొప్పి లాంటివి మాత్రం ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మొత్తం మీద ఆ యొక్క మనిషి బలహీన పడిపోవడం, అంటే చేతగాక బలహీన పడిపోవడం లాంటి రోగ అంటే వ్యాప్తి చెందదు అని చెప్తున్నారు. మొత్తం మీద దీనికి ఎలాంటి మొత్తం మీద వేరియంట్ వస్తే కనుక ఆ మనిషి లోపల ఎలా తయారవుతారని మాత్రం ఇంకా డాక్టర్లు నిర్ధారించలేదు. ఒకవేళ కనుక ఒమిక్రాన్ అనేది ఇట్లా వస్తే కనుక మొత్తం మీద ఆ యొక్క వ్యక్తికి భయభ్రాంతులకు గురయ్యే చాలామంది మృత్యువాత పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, ఖచ్చితంగా శానిటైజర్ అనేది ఉపయోగించాలి, ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని మాత్రం ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ సూచించింది. ఇప్పటికి మాత్రం ఇండియా లోపల ఈ ఇద్దరికి వచ్చినప్పటికి మాత్రం వారికి కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా రావద్దని కోరుకుంటున్నప్పటికీ మాత్రం ప్రతి ఒక్కరు భౌతిక దూరాన్ని పాటించాలి, మాస్క్ తప్పనిసరిగా పాటించాలి. మీకు మీ ప్రాణాన్ని రక్షించుకోవాలంటే మాస్క్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి అనేది మాత్రం స్పష్టంగా మనకు అర్థమవుతుంది జ్యోతి. అయితే మొత్తానికి ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ మరో లాక్డౌన్ చూడబోతామేమో అన్న వార్తలు బయట వినిపిస్తున్నాయి.
దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? జ్యోతి, ఇప్పటికే గత 2 సంవత్సరాల నుంచి లాక్డౌన్ విధించినతో కనీసానికి తినబోతే తిండి కూడా లేని జీవులను మనం చూశాము. ప్రతి ఒక్కరు కూడా ఆ భయాందోళనకు కొంతమంది గురవుతే తిండి లేక కష్టాలు పడి ప్రాణాలు వదిలినబట్టి చూశాము. ఏదైతే చేసుకుంటే తినేవాళ్ళు, అంటే పొట్టకూటి కోసం కష్టం చేస్తేనే తిండి దొరికే అటువంటి పేదలను కూడా చూశాము. ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరిస్తూ వారికి కావాల్సిన రీతిలో ఇప్పటికే వారు జాగ్రత్త ఉంటే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవచ్చు. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ చెప్పాడు, బతికుంటే బలసాకైనా తినచ్చు అని, అలాగే ప్రవర్తించి బతికుంటే బలసాకైనా తినచ్చు కాదు, అందరం బాగుంటే ప్రపంచాన్ని కూడా మనం చూడొచ్చు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. దీని లోపల ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించాలి. ఇక మరొక లాక్డౌన్ అనే అంశం వచ్చేసరికి ఆ లాక్డౌన్ రాకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం ఈ ప్రజలందరూ స్వేచ్ఛ వాయువు లోపల మాత్రం మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరు కూడా భౌతిక దూరం పాటించాలి. శానిటైజర్ ఎప్పటికీ వాడుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ మాస్క్ అనేది తప్పనిసరి. మనిషికి దుస్తులు ఎంత ముఖ్యమో దుస్తులతో పాటు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ అంతే ముఖ్యం. మాస్క్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని మాత్రం కోరుతున్నారు. మొత్తంగా మొత్తం మీద చూస్తే మాత్రం మాస్క్ లేనుకుంటే బయటికి వెళ్తే మాత్రం జేబులో 1000 రూపాయలు మీకు చిల్లు అన్ని మీ జేబుకు బొక్క పడతాయి మాత్రం స్పష్టంగా చెప్తున్నది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ శాఖను కూడా ఉద్దేశించి పోలీస్ శాఖ కూడా క్లియర్గా నిర్ణయించడం జరిగింది. మొత్తం మీద ఎవరు లేకున్నా 1000 రూపాయలు మాత్రం, మాస్క్ లేని వారికి 1000 రూపాయలు విధించాలి అని మాత్రం స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే మెడికల్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా వచ్చి ప్రతి అధికారికి కూడా, అంటే తెలంగాణలో ఉన్న డిపార్ట్మెంట్లు అన్నిటికీ కూడా సర్క్యులర్ జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి. ఇంకొకసారి ఏదైతే లాక్డౌన్ అనే పేరు వింటే, అంటే లాక్డౌన్ వింటే ఎంత నష్టపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. వివిధ రాష్ట్రాలతో పాటు, అంటే తెలంగాణ కాకుండా ఇండియా లోపల ఉన్న రాష్ట్రాలన్నిటికీ కూడా, ప్రపంచ దేశాల్లో లాక్డౌన్ వాటికి కూడా ఎంత లాస్ అవుతున్నారో తెలుసు. ఆ లాస్ కావద్దు అంటే మన భౌతిక దూరం మనం పాటించాలి, మాస్క్ శానిటైజర్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన పరిస్థితి ఉందనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.